हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल सो ई रोज वीडियो 1500 लोप सारीस नेन ब्लौजेस यूज चेसे एला डिजाइनर वेर कन्वर्ट चेसुकुन्नानो ई वीडियो लो मीकु चूपिंचबोतुन्नानु सो लेट्स गो इनटू द वीडियो वीडियो एक्कड़ा स्किप चेयकुंडा वाच चेयंडी सो दट क्लियर गा अन्नी अर्थम अवुतायि सो कमिंग टू फर्स्ट सारी सारी वच्चेसी मंची चिलकाकु पच्च अंडी ग्रीन सारी माट दानिकी इला नाकु ब्लू लेस इच्चारु अंड इदी नेनु 7 इयर्स अयिपोयिन तीसुकोनि ब्लौज एंटंटे फिट अवलेदु अप्पटिदि कदा सो दानि कोसम नेनु ब्लौज इदी तीसुकुन्नानु इदी मीशो लोंचि तीसुकुन्नानंडि सो मीशो लो फ्यू ब्लौजेस तीसुकुन्नानु ई सारी मोत्तं प्लेन वस्तुंदि बॉर्डर वस्तुंदि अंते सारी इंकेमी उंडदु जस्ट ई स्टोन वर्क अन्नदि वस्तुंदन्नमाट अंड दीनिकी नेनु ई ब्लौज मैच चेसुकुन्नानु इदि अराउंड 350 अला पड़िंदि मीशोलो मेटीरियल अयिते बागुंदि अंड इप्पटिकी नेनु इंका यूज चेयलेदु तीसुकोनि ओक 2-3 मंथ्स अयिन कानी इंका नाकु ए ओकेशन रालेदु ई सारी वेसुकोवडानिकि सो बैक इला होल वच्चिंदन्नमाट सो ब्लू एंड ग्रीन कॉम्बिनेशन इदी ग्रीन अन्नदी वीडियो लाइट बट मंची ग्रीन अंडी थिक ग्रीन इदी चिलकाक पच्च अंटार कदा पैरेट ग्रीन माट इदी सो दानिकी ब्लौज मीकु अर्थमैंदि अनुकुंटुन्नानु एंड कमिंग टू नेक्स्ट सारी इदी मंची ऑरेंज कलर सारी మీకు ఇక్కడంతా రఫిల్స్ వస్తాయన్నమాట సారీ మొత్తం ఇలా రఫిల్స్ వచ్చాయి అండ్ బ్లౌజ్ ఏంటంటే నాకు క్వాలిటీ నచ్చలేదు దీంతో ఇచ్చిన బ్లౌజ్ క్వాలిటీ అన్నది నాకు నచ్చలేదు మీకు ఒక సారీ ఇలా చూపిస్తున్నాను సో సారీ మొత్తం ఇలా రఫిల్స్ వచ్చాయి నాకు బ్లౌజ్ తో పాటు ఇలా ఒక లేస్ ఇచ్చారు రఫుల్ లేస్ దాన్ని నేను బెల్ట్ కింద యూస్ చేసుకున్నాను అది నాకు పిక్ దొరకలేదు నేను దొరికితే డెఫినెట్ గా మీకు సైడ్ ని యాడ్ చేస్తాను అండ్ ఇలా స్టోన్ వర్క్ వచ్చింది సో ఈ రఫుల్ దే బ్లౌజ్ కి హ్యాండ్స్ కి ఇచ్చారు అన్నమాట అది నేను సారీకి బెల్ట్ కింద యూస్ చేసుకున్నాను సో మీకు ఏమైనా ఐడియా రావొచ్చు అండ్ బ్లౌజ్ వచ్చేసి మీషో నుంచి తీసుకున్నాను లైక్రా బ్లౌజ్ అండి సో ఎలాస్టిక్ మాట ఫ్రంట్ నా జిప్ వచ్చింది టైట్ గా ఉంది కొంచెం అండ్ క్వాలిటీ వైస్ బాగుంది ఇందాక చూపించిన బ్లూ బ్లౌజ్ కూడా క్వాలిటీ బాగుంది అండ్ ఇది కూడా బాగుంది స్మూత్ వస్తుందన్నమాట లేస్ స్లీవ్స్ ఇలా కాలర్ నెక్ వచ్చింది బ్యాక్ వచ్చేసి కీ హోల్ అండ్ దీని ప్రైస్ వచ్చి 250 అలా పడింది సో ఈ సారీ మీదకి నేను ఎలా తీసుకున్నాను సో చాలా యాప్టిగా సెట్ అయ్యింది కలర్ అన్నది నాకు అండ్ దెన్ ఈ కలర్ నాకు చాలా నచ్చుతుంది మెయిన్ సారీస్ కాని డ్రెస్సెస్ కాని మనకి సూట్ అయ్యేటట్టు ఉంటే మనం ఇంకా అందంగా కనబడతామండి జస్ట్ మన కళ్ళకి నచ్చింది కన్నా మన బాడీకి సూట్ అయింది అయితే చాలా బాగుంటాయి అది నార్మల్ ఇంటి దగ్గర వేసుకున్న నాకు 300-200 రూపీస్ సారీ కాని పాత చీరలు అమ్మవి ఏమైనా ఉన్న సారీస్ కాని మన బాడీకి సూట్ అయ్యేటట్టు అయితే చాలా బాగుంటాయి అండ్ ఇది నాకు చాలా బాగా సూట్ అవుతుంది సో నాకు పర్సనల్ గా చాలా ఇష్టం ఇది ఒక ఎగ్జిబిషన్ లో కొనుక్కున్నాను నేను ఓవర్ 15 ఇయర్స్ పైన అయిపోయింది అండ్ బ్లౌజ్ వచ్చేది 10 ఇయర్స్ అయ్యింది కరెక్ట్ గా చెప్పాలంటే బ్లౌజ్ వచ్చేసి నార్మల్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను ఇది ఐ థింక్ ఇది 150 అలా పడింది అనుకుంటా మెటీరియల్ 100-150 అలా దానికి నేను ఏంటంటే ఇలాగా హ్యాండ్స్ దగ్గర ఇలా కీ హోల్స్ పెట్టుకున్నాను సో ఇలా వస్తుంది ఫ్రంట్ బోట్ నెక్
అండ్ బ్యాక్ కూడా సేమ్ అలానే వస్తుంది. అండ్ మనకి స్టిచ్చింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ బ్లౌజ్కి, లేదంటే మనకు ఫిట్టింగ్ సెట్ అవ్వదు. మనం ఎంత కాస్ట్లీ శారీ అయినా బ్లౌజ్ సెట్ అవ్వకపోతే వేస్ట్. సో ఇలా డిఫరెంట్గా తీసుకున్నాను. అండ్ శారీ మొత్తం మనకి ఇలా లీవ్స్ అనే వస్తాయి. అండ్ ఇది ప్లెయిన్ శారీ అండి. దానికి నేను ఒక బార్డర్ తీసుకున్నాను, లేస్ బార్డర్. సో ఇలా తీసుకొని స్టిచ్ చేయించాను. సో శారీ బ్లౌజ్ మొత్తం ఈ లేస్ వస్తుంది. అండ్ బ్లౌజ్ ఇలా డిఫరెంట్గా చేసుకున్నాను. ఇది నాకు 1000 లోపే అయిపోయింది. నమ్ముతారా, 1000 లోపే మొత్తం బ్లౌజ్ స్టిచ్చింగ్ అండ్ శారీ కూడా 1200 లోపే అయిపోయింది. సో ఇది ఓవర్ 10 ఇయర్స్ పైన అయిపోయింది. చాలా బాగుంటుంది. దీని మీదకి చక్కగా మంచం ఒక స్టేట్మెంట్ నెక్లెస్ లాంటిది అని పెట్టుకున్నా సూపర్గా ఉంటారు. సో ట్రై చేయండి. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ నా ఫేవరెట్ శారీ, గ్రే షేడ్ విత్ నియాన్ పింక్. అండ్ ఇదంతా షిమ్మర్ మీద సీక్వెన్స్ వచ్చింది. అండ్ మిర్రర్ లేస్ మాట, ఫాయిల్ మిర్రర్స్ విత్ పైపింగ్. ఇది కూడా నియాన్ పింక్ పైపింగ్. చాలా డిఫరెంట్ ఉంటుంది, చాలా యూనిక్గా ఉంటుంది. ఈ శారీ వచ్చేసి నాకు జస్ట్ 1500-2000 లోపే. అండ్ క్లాత్ కూడా చాలా బాగుంటుంది. ఇది మంచి సాఫ్ట్ జార్జెట్ మాట. నాకు ఇవి వేసుకున్నప్పుడు పిక్స్ ఏమైనా ఉంటే డెఫినెట్గా మీతో షేర్ చేస్తాను నేను. సో శారీ మొత్తం ఇలా లేస్ వస్తుంది. అండ్ ఇలా వస్తుందన్నమాట, చూడండి. పళ్ళు పాట దీని మీదకి బ్లౌజ్. ఇలా చేపించుకున్నాను ఒక నార్మల్, నాకు సిఎంఆర్ కంకటాలో గుర్తులేదు, ఈ పీస్ తీసుకున్నాను. శారీలో బ్లౌజ్ పీస్ ఇచ్చారు కానీ నాకు నచ్చలేదు, అది ఆ క్వాలిటీ బాగాలేదు. సో దాన్ని లేస్ తెచ్చి దీన్ని పెట్టించుకున్నాను. అండ్ ఇలా స్టిచ్ చేయించుకున్నాను. బ్యాక్ చూపిస్తాను. సో బ్యాక్ నెక్ వచ్చి ఇలా వస్తుంది. ఈ మిర్రర్స్ అన్నీ నేనే చేసుకున్నానండి, ఫాయిల్ మిర్రర్స్ తీసుకొని జస్ట్ స్టిచ్ చేశాను అంతే. చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఇది అంతా ట్రాన్స్పరెంట్ వస్తుంది. సో చాలా డిఫరెంట్గా ఉంటాయన్నమాట. మనం శారీ సింపుల్గా ఉన్న బ్లౌజెస్ ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి. సో బ్యాక్ చూసారా, ఇలా అందంగా ఉంటుందన్నమాట. సో ఈ శారీకి ఇది. నెక్స్ట్ నా ఫేవరెట్, అన్నీ ఫేవరెటే, ఇష్టపడే కదా చేయించుకుంటాం. సో అన్నీ ఫేవరెటే, ప్లెయిన్ షిఫాన్ రెడ్ శారీ. మా హస్బెండ్ నాకు గిఫ్ట్ ఇచ్చారు ఈ శారీ, అంబర్లో తీసుకున్నాను నేను. జస్ట్ ఫర్ 1000 రూపీస్కి వచ్చింది. క్వాలిటీ చాలా బాగుంటుందండి. వైజాగ్లో అంబర్లో క్వాలిటీ అంటే ప్రీమియం క్వాలిటీనే. అండ్ ఇదంతా మనకి జరీ కాదు, ఒక జరీ లైట్ జరీ ఉంటుంది కదా, కాపర్ షేడ్లో ఉంటాయి కదా. సో అది గోల్డ్ కాదు, ఇది కాపర్. అండ్ మంచి రెడ్, చిల్లీ రెడ్ శారీ. దీనికి సీక్వెన్స్ బ్లౌజ్. సో పర్ఫెక్ట్ కాంబినేషన్ ఫర్ డేట్ విత్ యువర్ పార్ట్నర్. సో ఎనీ పార్టీస్ కానీ యూనిక్గా కనపడాలి అనుకుంటే జస్ట్ ఒక సింపుల్ శారీ, దానిపైన ఇలా సీక్వెన్స్ బ్లౌజ్. ఇది వైట్ కానివ్వండి, బ్లాక్ కానివ్వండి, ఎనీ కలర్, గ్రీన్, రెడ్, ఎల్లో, దాని మీదకి మంచి సీక్వెన్స్ బ్లౌజ్ వేస్తే మంచి ప్లెయిన్ శారీకి దాని అందమే వేరు. సో నేను ఇలా ఈ రెడ్కి ఈ కాంబినేషన్ నేను తీసుకున్నాను. సో ఈ శారీస్ అన్ని ఇంచుమించు 5 ఇయర్స్ 10 ఇయర్స్ ఓల్డ్ శారీసే. అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా థ్రెడ్స్ పెట్టించుకున్నాను, కీ హోల్. ఇది ఫిట్టింగ్ ఇప్పటికీ అలానే ఉన్నదండి నాకు. సో ఈ సీక్వెన్స్లో ఇప్పుడు వస్తున్నాయి కానీ కొంచెం చీప్ క్వాలిటీ వస్తున్నాయి, చూసుకొని తీసుకోండి. ఇది నాకు మీటరే 450 అలా పడింది అప్పట్లో, ఒక 5 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా.
సో సీక్వెన్స్లో అన్నది మీరు క్వాలిటీ చూసుకొని తీసుకోండి. మొత్తం దగ్గర దగ్గరగా వస్తున్నది అప్పట్లో అయితే. ఇప్పుడంతా తీసుకుందాం అనుకున్నాను కానీ పిల్లల డ్రెస్సెస్ పర్పస్ మీద దూరం దూరం వస్తుంది అన్నమాట. అండ్ ఊడిపోతున్నాయి కూడా, 300 అలా పడుతుంది. సో వేస్ట్ కదా. సో కొంచెం కాస్ట్ ఎక్కువైనా మంచి సీక్వెన్సే తీసుకోండి. మీరు స్టిచ్చింగ్ చేసుకొని ఇవన్నీ చేసేసరికి మీకు ఆ కాస్ట్ పడుతుంది, జస్ట్ 100 రూపీస్ అటు ఇటుగా ఉంటుంది. సో సీక్వెన్స్లో తీసుకున్నప్పుడు కంపల్సరీ మంచి క్వాలిటీనే తీసుకోండి. అండ్ ఇది వచ్చేసి లేస్ శారీ అండి. దీనిపైన మంచి హ్యాండ్ వర్క్ వచ్చింది. మొత్తం శారీ మొత్తం హ్యాండ్ వర్కే, విత్ కుందన్స్, చిప్స్, బీడ్స్, థ్రెడ్ అన్నీ ఉంటాయి. సో ఇది అరౌండ్ కాస్ట్ అప్పట్లో 2,500-3,000 అలా పడింది నాకు. ఇప్పుడు ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంటుంది మొత్తం హ్యాండ్ వర్క్ అంటే. దీనిపైన బ్లౌజ్ మాకు 10 ఇయర్స్ బ్యాక్ శారీ. బ్లౌజ్ మొత్తం పాడైపోయింది. నాకు ఇక్కడ ఏమి ఇచ్చారో ఆ రెడ్ కలర్లోనే ఇచ్చారు. సో దానికోసం నేను మీషోలో తీసుకున్నాను ఈ బ్లౌజ్. స్టిచ్ మనకి చాలా రెడీమేడ్ బ్లౌజెస్ అన్నీ ఆన్లైన్లో దొరుకుతున్నాయి చాలా వెబ్సైట్స్లో. సో మీషోలో నేను కొన్ని బ్లౌజెస్ బుక్ చేసుకున్నాను. వన్ కంపేర్ టు అదర్ వెబ్సైట్స్ మీషోలో కొంచెం ప్రైజెస్ తక్కువ ఉన్నాయి. సో ఎవరైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి చూడండి. నా కోడ్స్ దొరికితే కంపల్సరీ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో బ్లౌజ్ మొత్తం ఇలా బ్యాక్ అండ్ ఫ్రంట్ సేమ్ ప్యాటర్న్, ఇలా ఒక లేస్ లాగా వచ్చింది అండ్ స్లీవ్స్ కూడా వచ్చింది. ఇది కొంచెం షైనింగ్ ఉందండి క్లాత్. ఇలాంటి శారీస్కి ఇది పర్ఫెక్ట్గా అనిపించింది. సో అందుకే తీసుకున్నాను. ఇంతకంటే హెవీ ఉన్నాయి బట్ నేను అంత హెవీ ప్రిఫర్ చేయను. జస్ట్ ఇలా శారీ హెవీ ఉంది కాబట్టి మనకి బ్లౌజ్ ఇలా సింపుల్ ఉంటేనే బాగుంటుంది. శారీ అంత హెవీ లేకపోతే హెవీ బ్లౌజెస్ బాగుంటాయి. సో ఇది అండ్ ఇది కూడా జస్ట్ నార్మల్ శారీ, చాలా నార్మల్ శారీ అండి. బట్ నాకు కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా, పింక్, ఆరెంజ్, వైట్, దానిపైన దాని పైన సిల్వర్ ఒక లైన్లా ఇచ్చారు అండ్ శాటిన్ బార్డర్ విత్ బ్లాక్ ఫ్లవర్ వేజెస్ లాగా ఉన్నాయి. సో ఈ శారీకి కొంచెం డిఫరెంట్గా ఇది తీసుకున్నాను. మీరు నా మీషో హాల్ చూసుంటే, జ్యువెలరీ రివ్యూ హాల్, అందులో ఒకసారి చూడండి. నేను ఆల్రెడీ ఇది పిక్ యాడ్ చేశాను అండ్ మీకు మళ్ళీ యాడ్ చేస్తాను. బట్ ఇది ఏంటంటే క్రాప్ టాప్ నేను బ్లౌజ్ కింద యూస్ చేశాను అన్నమాట. యూనిక్గా ఉంటాయండి, ఇలాగ ట్రై చేయండి. కాలర్ వచ్చింది అండ్ నేను మీడియం, ఒకవేళ ఇది ఆర్డర్ చేయాలనుకుంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పిక్ ఇమేజ్ సర్చ్ చేస్తే మీకు వస్తుంది. అండ్ ఎగ్జాక్ట్ సైజ్ అన్నది తీసుకోండి. నేను స్మాల్ తీసుకున్నాను, నాది యాక్చువల్ మీడియము. నేనేమనుకున్నానంటే ఎలాస్టిక్ కదా, సో మీడియం ఇంకా కొంచెం లూజ్ అవుతుందేమో అనుకున్నాను. బట్ స్మాల్ సరిపోయింది ప్రస్తుతానికైతే, సరిపోయింది. నెక్ కొంచెం ఇబ్బందిగా దూరుతుంది, సో అది చూసుకొని తీసుకోండి. ఇంకా నేను ఎక్స్చేంజ్ చేయలేదు బట్ ఫిట్ అయిన సర్లే అని ఉంచేసాను. సో చాలా యూనిక్గా ఉంటుంది ఇలాంటి శారీస్కి. అండ్ ఈ బ్లౌజ్ వేసుకొని మంచి కాటన్ శారీ వేసుకొని ఒక ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ లాంటిది ఏమైనా పెట్టుకుంటే హారం లాగా లాంగ్ ఉంటాయి కదా హారం లాంటివి, ఆక్సిడైజ్డ్లో లాంగ్ చైన్స్ లాంటివి. సో ట్రై చేయండి, డెఫినెట్గా బాగుంటుంది కాటన్ శారీస్కి. సో ఆ పర్పస్ మీద కూడా నేను తీసుకున్నాను, రెండింటికి సెట్ అవుతుందని. అండ్ దెన్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇది జస్ట్ ఫర్ 600 రూపీస్ శారీ. క్లాత్ చాలా బాగుంటుంది అండ్ షేడ్స్ కూడా మంచి షేడ్స్ అన్నమాట. ఎల్లో, గ్రీన్ అండ్ రామనీలం అంటారు కదా, సో అదే అన్నమాట. చాలా బాగుంటుంది. దానికి నేను బ్లౌజ్ ఇది ఇచ్చారు, బ్లౌజ్ పీస్ కూడా బాగుంది. 600 రూపీస్కి అండి, జస్ట్ 600 రూపీస్. దానికి నేను ఏం చేశానంటే ఇలా కొంచెం డిఫరెంట్గా లేస్ తీసుకున్నాను, హాఫ్ మీటర్ తీసుకున్నాను అంతే. హాఫ్ మీటర్ తీసుకొని ఇలా స్టిచ్ చేయించుకున్నాను అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా జస్ట్ ఇదే గ్యాప్. చాలా యూనిక్గా ఉంటుంది ఈ శారీ, పర్సనల్గా నాకు చాలా నచ్చుతుంది. సో ట్రై చేయండి ఇలా డిఫరెంట్గా.
ఐడియా కోసం నేను ఈ వీడియో చేశాను. ఎవరికైనా నచ్చితే డెఫినెట్గా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో. లైక్ చేయండి సో దట్ నాకు బూస్టింగ్గా ఉంటుంది ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.